గారికి నర్సమారెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర చాలా మంది నా స్నేహితులు మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేయోభిలాషులు అనేక మంది వచ్చారు ఆ వేదిక మీద ఉన్నటువంటి అతిరిత మహారాజులతో పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం ఆలోచన చేస్తూ సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేయటమే కాకుండా పార్టీ పరంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించి ముందుకు తీసుకొని పోతున్నటువంటి పెద్దలు కొప్పుల రాజు గారికి అట్లాగే ఇతర నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే సోదరులారా, ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సమావేశానికి పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి కదిలి వచ్చినటువంటి సోదర సోదర మనులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా ఈ పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఇట్స్ ఎ లాంగ్ మార్చ్. దాదాపు 806 కిలోమీటర్లు ఆదిలాబాద్లో పిప్పిరి గ్రామం నుంచి మొదలుపెట్టి జడ్చర్ల వరకు నడుచుకుంటూ వచ్చాం. ఈ మార్గ మధ్యంలో బోత్ శాసనసభ నియోజకవర్గం నుంచి మొదలు పెడితే అక్కడ కార్యక్రమాన్ని బాధ్యతను మేదేసుకున్నటువంటి మాజీ శాసనమండలి సభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఇతర జిల్లా కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రబంధనాన్ని ముందుకు తీసుకొని పోవాల ఆలోచనతో ఆనాటి నుంచి ఈనాటి వరకు అక్కడ నుంచి ఇక్కడ వరకు అనేక జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్నేహితులు నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని నాకు సహకరించి ముందుకు నడిపించుకుంటూ వస్తున్నటువంటి మీ అందరికి కూడా వేదిక మీద చాలామంది పెద్దలు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పీపుల్స్ మార్చ్ అనేది పెద్దలు చెప్పినట్టుగా ఇదేదో ఎన్నికల కోసమో రాజకీయాల కోసమో చేసేటువంటి పాదయాత్ర కాదు. ఈ పీపుల్స్ మార్చ్ ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ నోబుల్ కాజ్, ఫర్ ఎ చేంజ్, ఫర్ ఎ నోబుల్ కాజ్, ఫర్ ఎ బెటర్ లివింగ్. దానికోసమే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం. మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే గారు మొదలుపెట్టినటువంటి సందేశాన్ని ఆనాడు భారతదేశంలో పెద్ద ఎత్తున విభజన రాజకీయాలతో ఈ దేశం అంతా విచ్ఛిన్నమైపోతూ ఉంటే ఈ దేశ సంపదని ఈ దేశ వనరుల్ని ప్రజలకే చెందాలని చెప్పి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల పక్షాన నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని కూడా ఊరూరుకు తీసుకెళ్ళటం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, ఈ ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక తప్పుడు కేసు పెట్టి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టుగా చేసి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసి చివరికి ఇల్లు కూడా ఖాళీ చేపించి ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నిస్తే ప్రజల పక్షాన నిలబడితే ప్రజల గొంతుగా మాట్లాడితే వాళ్ళని శిక్షిస్తాం, వాళ్ళ ప్రశ్నలు ఉత్పన్నమేనే కాకుండా చేస్తామని చెప్పేటువంటి అప్రజాస్వామిక పాలన ఈరోజు దేశంలో సాగుతూ ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈరోజు స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. ఎవరు మాట్లాడినా వాళ్ళపైన కేసులు అరెస్టులు ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీకి కర్ణాటక రాష్ట్రంలో అయ్యా మీరు రాహుల్ గాంధీ గారిని ఇంట్లో నుంచి ఖాళీ చేపిస్తే మేము మిమ్మల్ని మా రాష్ట్రంలోంచే ఖాళీ చేపిస్తామని చెప్పి కర్ణాటకలో పెద్ద ఎత్తున